తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు పంపించవచ్చని పేర్కొన్నారు. ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది. రెండో టెట్కు నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ఇవాళ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. గత మే నెలలో నిర్వహించిన పరీక్షలను సుమారు 2.35 లక్షల మంది రాశారు. వారిలో 1.09 లక్షల మంది పాస్ అయ్యారు. ఈసారి డిఎస్సి కూడా పూర్తయినందున పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గవచ్చని భావిస్తున్నారు. టెట్ పేపర్ 1 కు డిఈడి, పేపర్ 2 కు బీఈడి పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు పరీక్షలు నిర్వహించగా జనవరిలో 10వ సారి జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత గత మే పరీక్షతో కలుపుకొని 6 సార్లు పరీక్షలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2వ సారి టెట్ను నిర్వహిస్తున్నారు. టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నరేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేందర్, తెలంగాణ సర్కార్ ప్రతి ఏటా 2 సార్లు కూడా టెట్ విడుదల చేస్తాము, టెట్ నోటిఫికేషన్ చెప్పి చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈసారి కూడా 2వ సారి సో టెట్ నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిన చెప్పుకోవచ్చు. ఇప్పుడే టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ ద్వారా టెట్ పరీక్ష నిర్వహించారు. అయితే 2వ టెట్ కూడా నవంబర్ లో విడుదల చేస్తామని చెప్పినాడు. దానికి అనుగుణంగానే వీళ్ళు చకచక తెలంగాణ సర్కార్ కావచ్చు పావు కలిసిని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా గత మే నెలలో నిర్వహించిన పరీక్షల్లో 2,35,000 మంది టెట్ పరీక్ష రాయడం జరిగింది. వీరిలో 1,09,000 మంది పాస్ అయ్యారు. అయితే ఈసారి డిఎస్సి కూడా పూర్తయినందున పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గవచ్చని చెప్పి కూడా విద్యాశాఖ భావిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ పరీక్ష రాయడం కనీసం వారం 10 రోజుల పాటు దొరకాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఈ సంక్రాంతి లోపే లేదా ఆ తర్వాత అన్నది కూడా కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. టెట్ 1 కి సంబంధించి డిఈడి అంతేకాకుండా పేపర్ 2 బిఈడి పూర్తి చేసి వారి అర్హతలు అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి టెట్కు సంబంధించి అంటే గతంలో చాలా వరకు రాశారు కాబట్టి కొంతమందికి జాబ్ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి విడుదలైన తర్వాత సో వీళ్ళు తక్కువ మొత్తంలో వీళ్ళు పరీక్ష రాసే అవకాశం ఉన్నట్టుగా విద్యాశాఖ భావిస్తున్న నేపథ్యంలో సో ఈ టెట్ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం అనుకునంగానే 2 సార్లు విడుదల చేస్తామని చెప్పింది. ఇందులో అనుగుణంగానే జూన్ అయితే చెప్పారు కాబట్టి జనవరి నుంచి 1వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకు ఈ మనకు టెట్ సంబంధించి ఎగ్జామ్ చెప్తున్న నేపథ్యం కనిపించింది. దానికి అనుగుణంగానే నిరుద్యోగులకు నష్టం కలగకుండా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన మాట ప్రకారమే 2 సార్లు ప్రతి ఏడాది కూడా 2 సార్లు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగానే 2వ సారి టెట్ నోటిఫికేషన్ తెలంగాణ సర్కార్ డీల్ చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.